వెల్కమ్ టు అనూస్థాట్స్ ఈరోజు మనము వితంతువుల గురించి మాట్లాడుకుందాము భర్త చనిపోయిన స్త్రీలని వితంతువులు అంటూ ఉంటాము కదా వారిని శుభకార్యాలకే ఆహ్వానించము అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు వారు ఎదురు వస్తే అపచారం అని కీడని మనసులోనే తిట్టుకుంటూ ఉంటాము కదా కానీ నిజానికి వితంతువులు ఎదురు రాకూడదు అనేది పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఎక్కడా లేదండి మనం కనుక పండితులను కానీ అదేవిధంగా గురువులను కానీ కనుక్కుంటే అసలు మనుషులు చేసిన మార్పులే తప్పితే వీరిని పక్కనే ఉంచాలనేది ఏ విధంగానూ ఏ శాస్త్రంలోనూ లేదు అని చెప్తారు ఇదివరకు అయితే బాల్య వివాహాలు ఉండేవి ఎనిమిది పది సంవత్సరాలకే వారికి వివాహం జరిగేది ఏదైనా కారణాల చేత వారికి యుక్త వయసు వచ్చేసరికి భర్త చనిపోయేవారు అలాంటప్పుడు వారు పుట్టినలకు చేరుకునేవాళ్ళు అనమాట అప్పట్లో ద్వితీయ వివాహాలు ఉండేవి కాదు అంతేకాకుండా భర్త చనిపోయిన తర్వాత ఆ స్త్రీకి అత్తింటి వారి ఆస్తిపాస్తుల్లో ఏమాత్రం భాగం ఇచ్చేవారు కాదు కేవలం వారిని పుట్టింటికి పంపించేసి సంవత్సరానికి ఇంత అని నామమాత్రంగా కొంత భరణం మాత్రం ఇచ్చేవారనమాట దీనివలన వితంతువుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది పుట్టిళ్ళల్లోనే గడపాల్సి వచ్చేది భర్తను కోల్పోయి పుట్టింటికి చేరిన ఆడపిల్లలు పుట్టింటి వారి దయా దాక్షణ్యాల మీద అన్నదమ్ముల ఆదరణ మీద బతకాల్సి వచ్చేదన్నమాట అయితే వారు కూడా వీరిని బాగానే చూసేవారు కాకపోతే పని భారం మొత్తం కూడా వాళ్ళ మీదే పడేది పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి ఏ విధమైన శుభకార్యాలకి వాళ్ళు వెళ్ళకూడదు అదేవిధంగా ఏ పది పదిహేను సంవత్సరాలకి ఒకసారో వారిని తీర్థయాత్రలకు మాత్రం తీసుకుని వెళ్ళేవారు అదేవిధంగా ఇంట్లో వారు శుభకార్యాలకు వెళితే ఇంటికి కాపలాగా ఉండేవాళ్ళు అంతే తప్పితే పిల్లలకి పేరంటాళ్ళకి వెళ్ళే అవకాశం మాత్రం ఉండేది కాదు అయితే వితంతువుల్ని మనము సాధారణంగా ఏదైనా ఉత్తరాల్లో సంబోధించేటప్పుడు అప్పట్లోనే గంగా భగీరథి సమానురాలైన అని రాసేవారు ఎందుకంటే అంత పవిత్రులని అంత నమస్కరించదగిన వారిని అర్థం ఉండేది కాకపోతే సమాజంలో మార్పుల వలన కేవలం మనుషులు తమ స్వార్థానికి చేసిన పనుల వలనే వితంతుల్ని పక్కన పెట్టారని చెప్పొచ్చు మన ఇళ్లల్లో కూడా మన అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు కదా వారు మొత్తైదువులుగా ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా వారిని పెద్దపేట వేసి శుభకార్యాలకి తీసుకువెళ్తాము కానీ వారి భర్త చనిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటాము అప్పటి వరకు మనము మన పిల్లలు వారి చేతుల్లోనే పెరుగుతాము శుభకార్యాలన్నీ వారి చేతుల మీదే జరుగుతాయి కాకపోతే భర్త చనిపోయిన తర్వాత అంత పెద్దవాళ్ళని కూడా మనం చాలా విలువ తక్కువగా చూస్తాము భర్త చనిపోవటం అనేది ఆ భార్య చేసిన నేరం కాదు కదా ఏదైనా ప్రమాదాల్లో కానీ వయసు రీత్యా కానీ చనిపోవచ్చు అయితే కుటుంబంలో ఒక మనిషి చనిపోతే కేవలం ఆ భార్యకి మాత్రమే వితంతువు అని పేరు వేసి పక్కన పెట్టడం అనేది మహాపాపం కదా ఎందుకంటే చనిపోయిన మనిషి తాలూకు బిడ్డలు అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ బాగానే ఉండి భార్యకు మాత్రం శిక్ష విధించడం అనేది చాలా నేరమండి అదేవిధంగా వితంతువులను కూడా కొంతమంది గౌరవంగానే చూస్తారు అంటే ఏ విధమైన పట్టింపులు లేకుండా ఇతవరకు ఎలా ఉండేవాళ్ళో అలాగే చూస్తారన్నమాట వారి సంస్కారానికి మనం చేతులెత్తి నమస్కరించవచ్చు ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వితంతువులు ఎదురు వస్తే చాలా విసుక్కుంటూ ఉంటారు అపార్ట్మెంట్లో లిఫ్టుల దగ్గర కానీ మనం బయలుదేరేటప్పుడు మన ఇళ్ళ ఎదుట కానీ ఎవరైనా వితంతువులు కనపడితే అమ్మో ఈ పని నాశనం అయిపోతుంది మళ్ళీ మనం తిరిగి వస్తామా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అది చాలా తప్పండి చాలామంది వీరి దీవెనలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు కపట మనసున్న స్వార్థపూరితమైన పుణ్యస్త్రీల కంటే కూడా స్వచ్ఛమైన మనసున్న వీరి దీవెన అనేది చాలా మంచిది ఎంతో మంచిది జరుగుతుందండి మన వాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు వితంతువుల్ని దీవించమంటే మాలాగా మీరు కూడా అవ్వండి అంటారు అని చెప్తారు కానీ వారేమి అలా అనరండి ఎందుకంటే ఏ మనిషికైనా సరే కోల్పోయింది ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఎదుటవారు మనం కోల్పోయింది కోల్పోకుండా చాలా బాగా ఉండాలని సంతోషంగా జీవించాలని కోరుకుంటారు మామూలుగా చూస్తే కనుక అప్పటికంటే ఇప్పుడు వితంతువుల పరిస్థితులు చాలా మారాయండి భర్త ఆస్తిలో భాగం వస్తుంది అదేవిధంగా చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడుతున్నారు పుట్టింటి ఆదరణ లేకపోయినా స్వతంత్రంగా ధైర్యంగా బతకగలుగుతున్నారు వారి పిల్లల్ని బాగా పెంచి సమాజంలో ఉన్నత స్థితిలో ఉండేటట్టుగా చేయగలుగుతున్నారండి సమాజం ఎంత అభివృద్ధి చెందిన వితంతువులు ఎదురు రాకూడదు వితంతువులు ఒక పక్కగా ఉండాలి అనే ఆలోచన మాత్రం ప్రజల్లో పోవటం లేదు అందరూ మంచి మనస్సుతో సంస్కారవంతంగా ఆలోచించి ఈ మూఢనమ్మకాలని నిర్మూలించాలి ఏ ఒక్క ఆడవారి కంట కన్నీరు కూడా ఇంటికి సమాజానికి మంచిది కాదు అందరూ కూడా ఇలాంటి మూఢనమ్మకాలని పారదరాలటానికి తమవంతుగా ప్రయత్నించాలి అప్పుడే సంస్కారవంతమైన సమాజం మనకి కనపడుతుంది ఈ వీడియో ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి